2012 డిసెంబర్ 21 యుగం అంతమైపోతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది, విశ్వం నాశనం అయిపోతుంది అని నిరూపించడానికి ఈ 4వ దినమున మహాసభలో ఎవరైనా మీడియా తరఫున మీడియా వారు తీసుకువచ్చిన వారు ఉంటే వేదిక మీదకి రావచ్చు. ఏ చిన్న పల్లెటూరులో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కెమెరాతో వెళ్ళిపోతారు మీడియా వాళ్ళు. ఎలా అందిపోతాయో వాళ్ళకి సమాచారాలు అందిపోతాయి. కానీ 4 దినాలుగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అమరాపురంలో. ఒక్క మీడియా వ్యక్తి కూడా కనిపించకుండా పారిపోతున్నాడు. అంటే వాళ్ళు చేసింది తప్పని ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ తప్పించుకోకపోకుండా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న న్యూస్ మీడియా ఒక ప్రధానిని గడగడలాడిస్తారు, ఒక మంత్రిని గడగడలాడిస్తారు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ప్రతి ఒక్కరిని గడగడలాడించిన మీడియా వాళ్ళు భయపడిపోతున్నారంటే నాకు ఎందుకో సిగ్గుగా ఉంది. అందువల్ల ఇన్ని ప్రకంపనలు కలిగిస్తున్న వార్తల్లో కానీ న్యూస్ మీడియా టీవీలో కానీ ఎక్కడ ఈ సభల ప్రస్తావన అసలు రాయలేదు. చూసారండి, రాయలేదంటే కత్తి కట్టారు కక్షవాళ్ళకి. ప్రతి పనికిరాని చెత్త ఏదో ఒక మేకపిల్లకి మూతి పొడవుగా ఉన్న చిన్న పిల్ల పుడితే మేకకు, ఒక మేకకు మూతి పొడవుగా ఉన్న ఒక మేక పిల్ల పుడితే తండ్రి పుట్టింది అని దూత వేస్తాడు ఈ మీడియా వాళ్ళు. మీకు తెలుసు కదా, ఇన్ని వేల మంది ప్రజలతో ఒక ప్రత్యేకత ఉన్న ఈ కోనసీమ ప్రాంతంలోని అమరాపురంలో ఈ ప్రాంతంలో ఎన్నికైన వ్యక్తి భారతదేశ పార్లమెంటులో స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా వెలుగొందిన బాల్యూ గారు ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరుగుతున్నా మీడియాలో శోభమంగా పోయారని అనుకుంటున్నారా? దవ్వుకున్నారు వీళ్ళంతా, భయస్తున్నారు వీళ్ళంతా. పనికిరాని వాటిని ప్రచురించటానికే ఉన్నారు తప్ప NEWS నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్లో న్యూస్ అనే పదానికి అర్థం తెలియని దద్దమ్మలు వీరే. ఎంత కఠినంగా మాట్లాడినా వాళ్ళు కనబడకుండా పోతున్నారు. ఇంకేమి సవాలు చేయటం, వీళ్ళు చచ్చిన వాడిని సవాలు చేసినట్టుంది. ఒక శవం దగ్గర నిలబడి సవాలు చేసినట్టు అనిపి, నాకే సిగ్గు అనిపిస్తుంది. రేపు చెప్పను, మరి ఎందుకు చెప్పటం అనవసరంగా? ఈ కోర్టులో పిలిచినట్టు 3 సార్లు వచ్చాడా 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 పోయాడా అని. దేవుని మహాజ్ఞానంలోనికి వెళదాం. పోనివ్వండి వాళ్ళని. బైబిల్ను హైలైట్ చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. నా చేతిలో ఓడిపోయి పరాభవం పొందటం వాళ్ళకి ఇష్టం లేదు. నా 2 కోట్లు బిల్డింగ్ ఇస్తానన్నా వద్దంటున్నారంటే పనికి మాలిన వాళ్ళని అర్థం. వాళ్ళు నాకేమనవసరం లేదు. నేనేం అడిగానండి పోటీలో? నేనేం అడగలేదు. నా 2 కోట్ల భావన వాళ్ళకి ఇస్తానన్నాను. వాళ్ళు ఏమి లేదు, క్రైస్తవులు అయితే చాలు నాకు. యేసుప్రభుని ఒప్పుకుంటే చాలు, బైబిల్ని ఒప్పుకుంటే చాలు. ఓకే, దేవుని పిల్లలారా, 2012 డిసెంబర్ 21 యుగాంతం జరుగుతుంది అని కాలాన్ని లెక్కలు వేయటానికి మనిషికి జ్ఞానము సరిపోతుందా ఆలోచిద్దాం. కాలాన్ని లెక్కలు వేయటానికి మనిషికి జ్ఞానం సరిపోతుందా? గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో
ఒకటికి 10 సార్లు లెక్క పెట్టి ఇన్ని సార్లు కొట్టుకుంటుంది అని వైద్య శాస్త్రం చెప్తుంది. ఒకవేళ గుండు కొట్టుకోలేదు అనుకోండి, శాస్త్రం ఇంకేం చెప్తుంది? అలాగే సూర్యుడు ఉదయిస్తున్నాడు గనుక ఉదయాస్తమయాల గురించి చెప్తారు. జరుగుతుంది గనుక చూసింది చెబుతున్నారు. ఇక కాలాన్ని నిర్ణయించడానికి ఫలానా రోజు ఫలానా సంవత్సరం యుగం నాశనం అయిపోతుంది అని చెప్పడానికి నాస్ట్రడామస్ కొన్న క్యాలిబర్ ఏంటి, ఐన్స్టీన్ కొన్న గొప్పతనం ఏంటి, వాడిలో ఉన్నటువంటి గొప్పతనం కావాలి నాకు, ఏ బేసిస్లో వాడు చెప్పగలిగాడు ఇదంతా? ఐన్స్టీన్ కానివ్వండి, న్యూటన్ కానివ్వండి, కాలాన్ని ఫలానా రోజు ఈ భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయని అలా చెప్పాలి అంటే అండి, కాలాన్ని కలిగించిన మన దగ్గరికి వెళ్దాం. వీళ్ళకి ఎలాగా దమ్ములు లేవు. చూసి ఆకాశం వైపు వెర్రిబాగుడు చూసి చెప్తున్నారే తప్ప, పరిస్థితులను బట్టి వీళ్ళు ఆలోచిస్తున్నారే తప్ప, ఖచ్చితమైనటువంటి వివరణ నాస్ట్రడామస్ ఇవ్వలేదు, ఐన్స్టీన్ ఇవ్వలేదు, న్యూటన్ ఇవ్వలేదు, ఈ చెత్త మీడియాలు ఇవ్వలేవు. అంతవరకు రైట్. ఓకే, ఇప్పుడు మన నేను చెప్పాలి, నేనేం సమాధానం చెప్పాలి ఈ కోర్టులో ప్రజల మధ్య నేనేం చెప్పాలి? కనుక కాలాన్ని కలిగించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, దేవుడు, సూపర్ పవర్, మహాకర్షక శక్తి, తనకి ఏదో పవర్ ఉంది కదండి, పవర్ ఉండబట్టి ఇవన్నీ భ్రమణ పరిభ్రమణాలు జరగటానికి వాటంతట అవే జరగవండి. ఎరుబాగులు ఎవడో అంటే దాని కుదరదండి, వాటంతట అవి జరగటానికి అది ఎరుబాగులోడు చెబితే వినటానికి మనం అంత వెర్రివాళ్ళం కాదండి. జరగాలి, కదలాలి, భ్రమణ పరిభ్రమణాలు. ఒక మనిషి నడుస్తున్నాడంటే అతనిలో జీవం ఉంది, పడిపోయి కదలటం లేదంటే జీవం పోయింది. ఒక మొక్క ఎదుగుతుంది, ఒక పక్షి ఎగురుతుంది, ఒక జంతువు పరిగెడుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం, భూమి భ్రమణ పరిభ్రమణాలు, ఇవన్నీ ప్రకృతిలో మనం చూస్తున్న పచ్చి నిజాలు. తన చుట్టూ తాను తిరగడానికి సుమారు 24 గంటలు పట్టింది, చూసింది, రాశారు, అంతే, ఏళ్ళగొప్పతనమే లేదు. శాస్త్రవేత్తలను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది నాకు. తనంతట తాను, భూమి తనంతట తాను తిరుగుతుంది, దేవుడు తిప్పగా తనంతట తాను అని వీడు అన్నాడు, వాడు కాసేపు నోరు ముయించేద్దామండి. తనంతట తాను అదేది తిరుగుతుంది, ఒక ఆయన తిప్పాలి. భూమి తన చుట్టూ తాను మరి ఒకసారి తిరగటానికి 24 గంటలు సుమారు కాలం పట్టింది. దీనికి ఏమన్నాడంటే రోజు అన్నాడు, పేరు పెట్టాడు రోజు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, 4 రోజులు పడుతుంది సుమారు, నెల అని పేరు. ఏమండి, అలాగే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందండి, 365 రోజులు సుమారు, ఒక సంవత్సరం. ఇవి తిరుగుతున్నాయి గనుక, వాటిని తిప్పుతున్నారు గనుక, అవి తిప్పబడుచున్నవి గనుక కాలం పుట్టింది. తిప్పిన వాని వలన కాలం పుట్టింది, కలిగించి తిప్పిన వాని వలన, కలిగించి తిప్పిన వాని వలన, కలిగించిన వాడు ఉన్నాడు కనుక, ఆయన తిప్పుతున్నాడు కనుక కాలం వచ్చింది. అంటే కాలాన్ని పుట్టించిన ఆయన ఎవరు? ప్రకృతిని పుట్టించిన ఆయనే కాలాన్ని పుట్టించిన వాడు. ఆ కాలాన్ని పుట్టించిన ఆయన దగ్గర ఒకసారి మనం వెళదాం. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయం బైబిల్లో ప్రారంభ వచనం అండి. రావిపూడి వెంకటాద్రి గారు మరి నిజంగా సవాలు విసిరాడు భారత హేతువాద సంఘానికి అధ్యక్షుడు. ఏమని, ఆదికాండం 1వ అధ్యాయం బైబిల్లో మొదటి మాటే పచ్చి తప్పుతో ప్రారంభమైనది అన్నారు. పోటీకి నిలబడే టైంకి 1వ తారీఖు 1990 అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. ఎవరు, తప్పుగా ఆరంభమైంది అన్నాడు. గుండె చెదిరిపోయిందండి, ఏం చెప్పారో. నేనేం సమాధానం ఇచ్చాను తెలుసా, శాస్త్రాన్ని మేళవించి రంగరిస్తాను రా అన్నాను. అడిగింది శాస్త్రం, ఏబిసిడి ఎఫ్ తప్ప. శాస్త్రం తెలియాలంటే గుండె తెలియ ఉండాలి, శాస్త్రం మాట్లాడాలంటే. శాస్త్రవేత్త మాట్లాడలేడు,
ఎంత ధైర్యంగా పిడి సుందరరావు మాట్లాడుతున్నారంటే ఒకటే కారణం, శాస్త్రాలను కలిగించిన సృష్టి, సృష్టి నుండి పుట్టాయి శాస్త్రాలు, సృష్టిని కలిగించాడు దేవుడు మాట, బిగ్ బ్యాంగ్ అన్నారు శాస్త్రవేత్త. బిగ్ బ్యాంగ్ ప్రేరుడు, దేవుని మాటను ఒప్పుకోవడం వాడికి సిగ్గు. దేవుని మాట వలన కలిగే అండానికి ఈ శాస్త్రవేత్తలు ఇంచుమించు నాస్తిక సన్నాసులు, దేవుడు నమ్మరు వీళ్ళు. అందువలన దేవుడు అని అనరు వాళ్ళు. కనుక ప్రియులారా, మాట వలన, అందుకే దానికి పేరు పెట్టారు బిగ్ బ్యాంగ్ ప్రేలుడు, విస్ఫోటనం అన్నాడు. విస్ఫోటనమే ఆయన మాట ప్రేలుడు. ఆయన మాట ప్రేలుడుగా ఉంటుందా? ఉంటుంది, ఉండదా? మరి కొండ మీదకి తీసుకెళ్ళారు పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళగానే మూడు పర్ణశాలు కట్టేస్తాం ప్రభు, ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నారు. యేసు ప్రభుతో చెప్పారు. అప్పుడు ఆకాశం నుంచి మాట వినబడిందట. అది ఎలా వినబడిందట వాళ్ళకి? యోహాను సువార్త 12:29 వాళ్ళకి ఎలా వినబడిందట? అక్కడ నిలుచుండి వినిన జనసమూహనకు ఉరుమెను అనుకున్నారు. మాట ఉరుమెను అనుకున్నారు. ఒక దేవదూత మాట్లాడే మాటే ఉరుమిలా ఉంటే, ఒక దేవదూత మాట్లాడిన మాట ఉరుమిగా ఉరుమినట్లుగా ఉంటే, దేవుడే మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అది ప్రేరుడు కదా, శబ్దం అండి, శబ్దం. కలుగుగాక 1:14 ఆదికాండం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక. అవి సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు సూచించుటకై ఉండునట్లు. ఏంటంటే ఆకాశ ముందు జ్యోతులు ఎడిట్ చేయాలట? సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు సూచించాలి. అదండి కాలాన్ని కలిగించిన కర్త దేవుడు. కనుక ఏ కాలం చెప్పాలన్నా అది పోయే కాలమైనా సరే ఆయనే చెప్పాలి. వీడెవడ చెప్పడానికి కాలం చెప్పి, కాలం చల్లని వీడు, కాలము చివరి వరకు ఉండని వీడు, కాల గర్భంలో కలిసిపోతున్నానని చెప్పుకునే వీడు 2012 డిసెంబర్ 21 ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆలోచించారా? ఏమండి పిచ్చివాడు కేకలు వేసినప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ఏమండి ఈ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే ప్రపంచ టీవీ ఛానల్స్ అన్ని ఇదే పనండి. తలకమాసిన ప్రతి శాస్త్రవేత్త యూరోప్లో కానీ, జపాన్లో కానీ, ఇంగ్లండ్లో కానీ, జర్మనీలో కానీ, అమెరికాలో కానీ ఈ దిక్కుమాల సన్నాసులు కూర్చోబెట్టి అడుగుతుంటే పెట్టేకపోతున్నారన్నాడు. విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒక సినిమా హిట్ అయ్యేసరికి పనికిరాంది ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మైక్ మూతులెడితే ఎలా మాట్లాడుతుంది? ఏటో మాట్లాడుతుంటుంది, బొడ్డూడనిది, ఏదో అనుకోకుండా హిట్ అయింది, ఏదో కుర్రకారు వారికి షెడ్యూల్ లేకుండా ఉండడం బెటర్. వీళ్ళకి అవన్నీ చూసి పొంగిపోతారు వీళ్ళు. అంటే అమలాపురం నుంచి ప్రారంభమైంది అంతేనా? ఆడు ఏది రాస్తే వీళ్ళకి అదే వేదం. పుట్టిన గుంట కూడా అంటే అమలాపురం అని పాట పాడుతుంటుంది. చూసారా మంచి మాటలు నోట రావు కానీ ఈ చెత్త సినిమా రచయితలు ఉన్నారు చూసారా, ఏమి రాస్తారో వాళ్ళకే తెలియదండి, ఏమి రాస్తారో వాళ్ళకి తెలియదు. అంటే అమ్మని చిన్నప్పుడు నాకు నేర్పించారు, అంటే అమలాపురం ఇప్పుడు నేర్పిస్తున్నారు. చూసారంటే ఇలాంటివన్నీ కూడా మీరు చూసి ఊరుకుంటున్నారు కనుక వాళ్ళు అలా తయారవుతున్నారు. మీరు వెంటనే బెత్తం పట్టుకున్నారనుకోండి, వెంటనే రచయిత మీద బెత్తం పట్టుకున్నారనుకోండి, ఆ ప్రొడ్యూసర్ మీద బెత్తం పట్టుకున్నారనుకోండి, వీళ్ళ మీద మీరు మీద బెత్తం పట్టుకుంటారు, ప్రభుత్వం మీద తీసుకురావాలి ఇదంతా తిరుగుబాటు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఈ ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులందరూ వాళ్ళ వాసన చూసుకొని తిరుగుతుంటారు. గమనించారా మీరు? ఇలా ఉందండి పరిస్థితి. మరి పరిస్థితిని మార్చాలి కదా మనం. కనుక కాలాన్ని కలిగించిన దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆయన కాలాన్ని, ఈ గ్రహాలను కలిగించి వాడితో అంటున్నాడు
సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించాలి మనుష్యులకు చెప్పండి అన్నాడు. చూసారా అండి, కనుక భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి నెల దినములు, చంద్రుడు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 360 దినములు, ఒక సంవత్సరం. చూసారా కాలాన్ని మనం ఎలా లెక్క పెట్టాము? అవి తిరిగితే చూసి కాలాన్ని నేర్చుకున్న వీడు అవి పోతాయని కాలం చెప్పేశాడు. ఇప్పుడు డేట్ చెప్పేశాడు. ఏమండి దేని బాగుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా ఒంట్లో బాగాలేదని పడుకున్నాడు. నీ ఒంట్లో బాగాలేదు కదా చూసుకోండి, డాక్టర్ అంటే ఏం చేస్తాడు? మత్తు నుంచి నిచ్చే చంపేద్దాడిని. అలా తయారయ్యారండి ఇప్పుడు వీళ్ళంతా. ప్రకృతిని కలిగించిన సర్వేశ్వరుని సంగతి పక్కకనట్టి వీడు మొహానికి 2012 మళ్ళా నెల దగ్గరికి వెళ్ళిపోయాడు. చివరి నెల డిసెంబరు, ఆడు పుణ్యమంట 31 అనలేదు, 30 అనలేదు, చివరి రోజు అనలేదు వాడు, 21 అన్నాడు. అంటే అన్ని లెక్కలు, ఏం లెక్కలు పెడతాడు? ఆడికే తెలీదు, కూర్చుని ఎదురుగా కూర్చుని మనకే తెలీదు. కన్యరాశి, ఆ రాశి, ఈ రాశి, ఏ రాశి, ఏ రాశి లేక ఇటు బతికేలా గిరాకీ అయిపోయి దరిద్రుడిగా తిరుగుతూ ఈ జ్యోతిష్యాలన్నీ చెప్తుంటాడు. ఏమండి నమ్ముతారా మీరు జ్యోతిష్యులే? ఆడి బతుకు బాగుంటాడు, ఆడేందుకు ఎలాగుంటాడు? అదే ఆడి బతుకు తెలియదు, ఆడి బతుకే బాగులేదు. ఈ మధ్య రాళ్ళు చూసి చెప్తున్నారు ఈ రాయి మీకు చాలా మంచిదని. ఏం రాయి? మంచం కింద తిట్టుకోలేడు ఒక రాయి, వేలికి దగ్గర నుంచి కొలడు మరొక రాయి, మెడలో చేసుకోలేడు మరొక రాయి, ఒక బండరాయి మెడకేసుకొని నూతులో పడిపోకూడదురా దరిద్రుడా. వ్యాపారం అండి, బిజినెస్ అది. ఈ రంగురాళ్ళు బాగా దొరుకుతున్నాయి ఈ తవ్వకాల్లో, ఇవన్నీ అక్రమ మార్గాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇక ఈ రాళ్ళు చూపించి రంగులు చూపించి అడ్వర్టైజ్మెంట్కి ఒక ఆడదాన్ని నిలబెట్టి అది సినిమా యాక్టరు. మామూలుగా చెప్తే మనం నమ్మం, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చెప్పినా మనం నమ్ముతాం. అంతే కదండి వాళ్ళ క్యారెక్టర్. బట్టలు ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు, బూత్ మాట్లాడతారు, అశ్లీలంగా ఏదేదో చేస్తారు, అందుకే వాళ్ళు ఏం చెప్పినా మనకు మహావేదం. మంచోడు చెప్తే వింద్రుళ్ళు, ఒరే ఈ రాళ్ళతో నీకేం పోయేయగలంరా, డబ్బంతా తగలబెడుతున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాలాన్ని కలిగించిన దేవుడు చెప్పాలి. కాలం గురించి ఏ కాలంలో ఏమి సంభవిస్తుందో చెప్పాలి. మీకు అర్థమైందండి? వాసన చూడగానే చెప్తాడు వంట మాస్టర్ గారు, కుక్కు గారు. అంతే కదండి కూర ఎలాగుందో వాసన చూడగానే. మనమైతే తింటే కానీ తెలియదు మనకి, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ ఆయన అందులో, ఆయన మాస్టర్ అండి ఆయన అందులో. ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఇలా చేయి పెట్టుకోగానే డాక్టర్ గారు చెప్పేసేవారు ప్రాబ్లం అంతా. ఇప్పుడు పక్కన ల్యాబ్ పెట్టుకున్నాడు కదా, ఆయన మిషన్ కొనుక్కున్నాడు, అన్ని మిషన్లు కొనుక్కున్నాడు. మొత్తం నేను మిషన్కి అప్పచెప్పేస్తానని పో అంటాడు. ఎన్ని టెస్టులు? వీరికి ఏం పని లేదు, ఇక రిపోర్ట్ రా, నేను రేపు రిపోర్ట్లు పెట్టుకుని రా అన్నాడు. తర్వాత కేసు రా, ఏదైనా మిషన్ దగ్గరికి, ఎవడు మిషన్ దగ్గరికి వెళ్ళకుండా ఎవడో పంపించడు. బ్రిటిష్ వాళ్ళు గిలిటిన్కి యంత్రానికి అప్పచెప్పినట్టు రోగు కనబడగానే వీళ్ళు ఈ మిషన్లకు అప్పచెప్పేస్తారు. వీళ్ళు చెరుకు మిషన్ అది మళ్ళీ పిండియడానికి. డాక్టర్లు ఏం బాధపడకండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమీ తెలియని వాళ్ళు ఎన్ని రకాలుగా వ్యవహరిస్తున్నారో చూసారా? అదే కాలం గురించి చెప్పడానికి ఎంత గుండెధైర్యం ఉండాలండి. 2012 యుగాంతం డిసెంబర్ 21 అనేసరికి ఎంత గుండెధైర్యం ఉండాలి. కాలాన్ని ఆయన కలిగించాడు. కలిగించిన తర్వాత ఆయన ఏం రాస్తున్నాడు ఒక్కసారి బైబిల్లో చూస్తారా మీరు? ఏమండి అదే బాబు చదివిందాక చదివాడు కదండి అపోస్తల గారు 1వ అధ్యాయం 7వచనం. 1వ అధ్యాయం 7వచనంలో కాలములను సమయములను కలిగించిన ఆ సృష్టికర్త దేవుడు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకున్నాడట. కాలాన్ని ఎవరి స్వాధీనంలో పెట్టుకున్నాడు? తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆయన స్వాధీనంలో ఉన్నది వీడికి ఎలా తెలిసింది? ఏమండి ఒక పరీక్ష పత్రం లీక్ అయిపోయిందంటే అర్థం ఉందండి? ఏమండి ఒక పరీక్ష పత్రం లీక్ అయిపోయిందంటే అర్థం ఉంది. ఈ విద్యా సంస్థలు వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి డబ్బు పెట్టి కొని తెచ్చేసుకున్నారు వాళ్ళ వాళ్ళకి మంచి వాళ్ళ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలని.
కానీ దేవుని చేతిలో ఉన్న కాల చక్రం దేవుని చేతిలో ఉన్న కాలం అతను స్వాధీనంలో ఉందంటున్నాడు అతను స్వాధీనంలో ఉన్న కాలం నాస్ట్రాడామస్ గారికి ఎలా తెలిసింది అంటే పిచ్చోడు ఆడు పిచ్చోడు అండి ఏదో మాట్లాడుతుంటాడు పిచ్చు మాటలు ఏమండి కనుక మీరు ఆలోచించండి కాలాన్ని దేవుడు తన సమయాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నానని మత్తయి సువార్త 24:36 లో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఈ మీడియాకి చెప్తున్నానండి ఈ అమాయక జనానికి చెప్తున్నానండి బైబిల్ అండి యేసుప్రభుని ఏమనుకున్నారు వీళ్ళు బుద్ధుడితోని ఆళ్ళతో నీళ్ళతో మొత్తం అందరితో కలిపేస్తారండి యేసుప్రభుని ఇంకా నై వాళ్ళతో కలిపేసుకున్నారు కాదు యేసుప్రభు ఎలాగైపోయాడంటే దేశ నాయకులు ఎదురు ఒకడు ఏమంటే అంటే ఏమర్థమైంది వీళ్ళకి యేసుప్రభు గురించి అంటే ఏమర్థం అవ్వలేదు ఏమర్థమైంది ఏమర్థమైంది ఏమంటున్నాడు చూడండి యేసుప్రభు ఆ దినమును గూర్చి 24:36 ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును ఈవెన్ యేసుక్రీస్తు కూడా ఎంత చక్కటి మాట చెప్పాడు చూసారండి నాయన నాకు కూడా తెలీదు ఎందుకంటే ఈ కాలం ఈ టైం అనేది ఆయనకే తెలుసు ప్రపంచంలో అండి మీకు తెలుసో తెలియదో కానీ వన్స్ అపాన్ ఎ టైం సుమారు కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోని చికాగోలో కూడుకున్న శాస్త్రవేత్తలకు తెలియని ఐదు సంగతులు ప్రపంచ శాస్త్రవేత్తలకు ఎప్పటికీ తెలియవండి నెంబర్ వన్ టైం కాలం సెకండ్ పవర్ సూపర్ పవర్ ఏ శక్తి వీటిని కదిలిస్తుంది నెంబర్ 3 మ్యాటర్ పదార్థం ఈ మట్టి దేనితో చేయబడింది చంద్రుడిలో ఉన్నది దేనితో చేయబడింది సూర్యుడిలో మండుతున్నది దేనితో చేయబడింది నక్షత్రాల్లో మండుతున్నది దేనితో చేయబడింది ఏటా పదార్థం ఏంటి ఈ ఇల్లు ఉందంటే స్టీల్ ఉంది స్టీల్ రాడ్లు తెచ్చుకున్నారు సిమెంట్ తెచ్చుకున్నారు కాంక్రీట్ తెచ్చుకున్నారు ఇసుక తెచ్చుకున్నారు మొత్తానికి ఆడించారు కాంక్రీట్ పిల్లర్స్ వేశారు ఇంతకీ భూమికి ఉన్న మీ కాళ్ళ కట్టుకున్న ఆ మట్టి ఆ పదార్థం దేనితో చేయబడింది తెలీదు కాలం తెలీదు శక్తి తెలీదు పదార్థం తెలీదు ఆకాశం స్పేస్ అంచు విశ్వపు అంచు ఎవరు తెలుసండి ఎవరు తెలీదు విశ్వపు అంచు ఎక్కడ ఉందో తెలియదండి పని ఇంత సిస్టమేటిక్గా ఎలా జరుగుతున్నాయండి ఇవన్నీ ఇంత సిస్టమేటిక్గా చూడండి మనం 1 గంటకి రమ్మని 2 గంటలకు వెళ్తాం అనుకోండి మా గబుక్కుని మళ్ళీ ఏమంటారండి ఓ ఇండియా పంక్చువల్టా బాబు అంటారు అంటే ఇండియా వాళ్ళంతా సోమరులని ఏది మాట ప్రకారంగా టైం ప్రకారంగా ఉండరు అని అర్థం ఏమండి మనుషులు పాటించని పంక్చువాలిటీ ప్రపంచంలో ఎయిర్ప్లెయిన్ లేటు ట్రైన్లు లేటు బస్సులు లేటు కానీ ప్రకృతిలో ఏదైనా లేటు జరుగుతుందా ఆలోచించండి అంటే పని క్రియేషన్లో ఈ సృష్టిలో పని 5 సంగతులు మాకు తెలియదు 1 కాలం తెలీదు 2 శక్తి తెలీదు 3 పదార్థం తెలీదు 4 అంతరిక్షం తెలీదు 5 పని తెలీదు ఇదే తప్పుతో ప్రారంభమైంది బైబిల్ అన్నాడు వెంకటాద్రి సైన్స్తో మేళవించి నగ్న సత్యంగా నిరూపిస్తాను రా అన్నాను సైన్స్ అనగానే చచ్చిపోయాడు ఏమండి ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచనం అదేనండి ఆదియందు దశాబ్దాల క్రితం అమెరికాలోని చికాగో పట్టణంలో కూడుకున్న ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని 5 సంగతులు అక్కడ ఆరంభమయ్యాయి చూడండి ఆదియందు ఇన్ ద బిగినింగ్ టైం కాలము దేవుడు పవర్ సూపర్ పవర్ దేవుడు భూమి పదార్థం ఆకాశములు అంతరిక్షం సృజించను పని అక్కడ నుంచి ఆరంభమైందండి బైబుల్ ఇంతగా మీదకు వస్తే నరాలు తెగిపోతాయిరా బచ్చా అన్నాడు దేవుడు దీన్ని దాటి మీదకు వచ్చావో నీ నరాలు చిట్లిపోతాయి ఇప్పుడు వెళ్ళాడు నాస్ట్రాడామస్ గారి మీదకి కాలం చెల్లిపోతుందట ఎప్పటితో 2012 డిసెంబర్ 21 గొట్టంగాడు ఇది చెప్పిన మాట రైటా
దేవుడు చెప్పిన మాట రైట. అందుకే నేను ఎంత గుండె ధైర్యంతో సింహంగా నిలబడ్డాను. నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము, రాయించిన మాట ఈ మాట చెల్లుతుంది, కానీ నోస్ట్రడామస్ గడి మాట చెల్లడానికి వీలు లేదు, వీలు లేదు. ఆకాశము భూమి గతిస్తే గతించును, కానీ నా నోట నుండి వచ్చు మాట గతించదు. నోస్ట్రడామస్ గడి మాట గతిస్తుంది తప్ప గతించిపోయాడు వాడు. ఆడు ఎప్పుడో కాలం చెల్లిపోయాడు, కానీ వాడ మాటకి ఆడు తమ్ముళ్ళు ఉన్నారు. చిన్న నోస్ట్రడామస్ గళ్ళు ఈ సన్నాసులందరూ మీడియా దగ్గరికి వెళ్ళి 2012 డిసెంబర్ 21 కాలం చెల్లిపోతుంది అంటున్నారు. ఎక్కడ చెల్లుతుందండి? ఆడు పరువు తీస్తున్నాను, ఇప్పుడు మీడియా పరువు తీస్తున్నాను, శాస్త్రవేత్తల పరువు తీస్తున్నాను, నా తండ్రి గొప్పవాడిని ప్రపంచానికి చాటిస్తున్నాను, బైబిల్ గొప్పదని ప్రపంచంలో ఎలుగెత్తి కేక వేస్తున్నాను. బైబిల్ అబద్ధాలు పుట్ట కాదురా, మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ విదేశీ మతం కాదురా, ఇది మహాజ్ఞాన గ్రంథం అని చెబుతున్నాడు పీడి సుందర్రావు సవాళ్లతో. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు దిక్కుల మధ్య వేస్తున్న రంకే, దట్ ఈజ్ న్యూస్. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, న్యూస్ అంటే ఇదే రాయాలి, కానీ ఏదేదో రాస్తున్నారు వీళ్ళంతా. అమాయక మీడియా జనం ఆలోచించండి ప్రియులారా, ఆయన మాటల్లో ఎంత వాస్తవం ఉంది. ద్వితీయోపదేశ కాండము ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడిన మాట అండి. ద్వితీయోపదేశ కాండం ఉంది మోషేకి, మోషే గారు సీనాయి కొండ మీద మరి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన రుచినటువంటి ఆ గ్రంథం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనము రహస్యములు మన దేవుడైన తండ్రికే తెలియను చెందును. ఎంత బాగుందండి మాట, ఎంత బాగుందండి. సీక్రెట్స్ జేమ్స్ బాండ్కు తెలీదు. జేమ్స్ బాండు చెత్తల బాండు ఇలాంటి ఎవడికి తెలియదు ఇవి రహస్యం. ఎనీ సీక్రెట్ ఏ రహస్యమైనా మన దేవుడైన యెహోవాకే చెందాలి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. ఏమండి పీడి సుందరరావు ఎంతవరకు మాట్లాడతాడు? 2012 డిసెంబర్ 21 వరకు అనుకుంటున్నారా? డిసెంబర్ 22 కూడా మాట్లాడతాడు, 2012 డిసెంబర్ 22 మాట్లాడతాడు. సచ్చి బతికిపోయాడు ఆ నోస్ట్రడామస్ గాడు. ఆడెక్కడ ఉన్నాడు? ఉంటే అడుగుతును కదా. ఆ పిచ్చోడు వచ్చిన వాడిని పిచ్చోడు కబురు పెడుతును కదా. దేవుని పిల్లలారా ఎంత మంచి మాటలు రైట్. యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం. ఆయనేమన్నాడు? ప్రభువా మరి ఏంటి ఇదంతా నాశనం అయిపోద్దని అనుకుంటున్నారు, మరి మీరు అంటున్నారు ఏదో జరుగుతున్నాయని. ఏం జరుగుతాయి, ఏం నాశనం అయిపోద్దని ఆయన? ఎప్పుడు ప్రభువా ఇవన్నీ ఆడకి యాంగ్జైటీనండి. ఆ రోజు శిష్యులు కూడా ఆతురతే కదండి, ఇలాంటి న్యూస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే వాళ్ళే అడుగుతున్నారు యేసుప్రభు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు. లో మత్తయిసువార్త 24వ అధ్యాయం చూడండి 3వ వచనంలో ఆయన ఒలీవ కొండ మీద 24 మత్తయిసువార్త 3వ వచనం ఆయన ఒలీవ కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి ఏకాంతముగా, మళ్ళీ సీక్రెట్ మీటింగ్ ఇది మరలాన, ఇవి ఎప్పుడు జరుగును మహానుభావా, నీ రాకడా ఈ యుగాంతానికి, ఈ యుగాంతానికి సూచనలు ఏవైనా తమరు చెబుతారా? డేట్ వద్దులేండి, మేము అడగం. వాళ్ళు డేట్ అడగలేదండి. సూచనలు గర్భిణీకి ప్రసవ వేద ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు బిడ్డను కనబోతుందనే సూచన మనకు ఎలాగ తెలుస్తుందో, దయచేసి ఎగ్జాంపుల్స్ ఏవైనా సూచనలు ఏవైనా చెబుతారా అని అడిగారు. డేట్ మిమ్మల్ని అడగటం లేదు, ఎందుకంటే మీ తండ్రి స్వాధీనంలో ఉన్నదని తమరో చెప్తారు కనుక. అంత వాళ్ళు అడిగినంత ఫుల్సం కాదు మేము, మేము నీ శిష్యులం కనుక మీరు ఒక నిజం చెప్పాలి మాకు. పోనీ ఇప్పుడు జరుగుతాయి, జరగక ముందు ఎలా ఉంటాయి అని మీరు చెప్పగలరా అని అడిగితే ఆయన అన్నాడండి 6వ వచనం చూడండి,
ఆరు వచనం యుద్ధ సమాచారములను గురించి వినబోదురు దేశాల మధ్య ప్రపంచ దేశాల మధ్య ప్రపంచ యుద్ధాలు కానివ్వండి దేశాల మధ్య యుద్ధాలు కానివ్వండి ప్రపంచ దేశాలు దేశాల మధ్య యుద్ధాలు కానివ్వండి లేదంటే వరల్డ్ వార్స్ కానివ్వండి రెండు మహా ప్రపంచ యుద్ధాలు జరిగాయి మీ అందరికీ తెలుసు యేసు చెప్పిన తర్వాతే జరిగాయండి ఇవన్నీ యేసు చెప్పిన తర్వాతే జరిగే ప్రపంచ సంగ్రామాలు ఆయన ఒక మాట అన్నాడు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు కలవరపడకండి ఈ లోగా ఎవడో ఒక డూమ్స్ డే చెప్పేస్తాడు మీకు ఈ లోగా ఎవడో ఒకడు వచ్చి డేట్ చెప్పేస్తాడు మీకు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ నిజంగా యేసు నోట వచ్చిన మాట ఈరోజు ప్రపంచానికి సవాలు విసురుతున్నాడు పిడి సుందర్రావు 2012 డిసెంబర్ 21న ఎవడు రా పిచ్చివాడు కేక వేచాడని నా యేసు చెప్పాడురా నా యేసు చెప్పాడురా నీకెవడు చెప్పాడురా నాకు నా యేసు చెప్పాడురా అయ్యో యుగాంతం కాదని ఆ రోజు ఇవి జరగవలసి ఉన్నవి అంతము వెంటనే రాదు యుద్ధం చూసి జడిచిపోయావా అణు బాంబులు చూసి జడిచిపోయావా హైడ్రోజన్ బాంబులు చూసి జడిచిపోయావా బుష్ జడిచిపోయాడు సద్దాం హుస్సేన్ దగ్గర బయాలజికల్ వెపన్స్ ఉన్నాయని జడిచిపోయాక దాన్ని చంపేశాడు బుషే జడిచిపోయాడు అలాగే వీళ్ళు జడిచిపోరా ప్రపంచం అగ్రరాజ్యాధినేతే భయపడి దాక్కున్నాడు అంటే ఈరోజు అమెరికా భయపడిపోతుంది అంటే అగ్రరాజ్యాలే భయపడుతున్నాయి అంటే ఈ ప్రపంచంలో ఈ పిరికి సన్నాసులు భయపడరా యుద్ధ సమాచారాల గురించి భయపడుతున్నారా ఎలాంటి సమాచారం ఉందో తెలుసా ఈరోజు మానవ ప్రపంచంలో మనుషుల దగ్గర ఎలాంటి బాంబులు ఉన్నాయో తెలుసా ఖండాంతర క్షిపణులు అన్నారండి వాటిని ఖండాంతర క్షిపణులు అంటే ఆసియా ఖండం నుంచి ప్రయోగింపబడిన ఈ మారణాయుధం ఈ బాంబు అమెరికాలో అనగా ఉత్తర అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సూదేమోన మోపిన చోటికి వెళ్ళిపడుతుందండి అది అలాంటి బాంబులు ఉన్నాయి ఈరోజు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు కలవరపడకుండా చూచుకోండి ఇవి జరగాలి అంతము మాత్రం వెంటనే రాదు ఎవడు ఏ డే చెప్పినా నమ్మకండి ఎవడు ఏ డే చెప్పినా నమ్మకండి అంతం రాదు ఏమండి ఇన్ని వేల సంవత్సరాలైంది ప్రపంచ భవిష్యత్తును గురించిన ఇన్ని సంగతులు బైబిల్లో వ్రాయబడి ఉంటే వీటిని ఏ ఒక్కడైనా చెప్పక లేదా మీడియా వాడికి బుద్ధి తెచ్చుకొని మనల్ని అడిగి తెలుసుకొనక ఎవడో చెప్పిన ఒక అబద్ధాన్ని ఎంత హైలైట్ చేస్తున్నాడండి అందుకేనండి నాకు ఈ బాధ అంతా ఇన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడిన మహాజ్ఞాన గ్రంథములో ప్రపంచ భవిష్యత్తును గురించి నిర్దేశించిన మహాసంగతులు వ్రాయబడితే యేసు చెప్పాడనే మాట చెప్పలేని వీడిది ఒక బ్రతుక అండి ఎవడో పిచ్చి పట్టిన ఒక నోస్ట్రడామస్ గారు చెప్పిన పిచ్చి కేకను నమ్మిన ఈ దౌర్భాగ్యులైన నేటి ఈ జ్యోతిష్యులని చెప్పుకునే వీళ్ళు ప్రపంచ జ్యోతిష్య పితామహుడు అంటున్నారు ఆ నోస్ట్రడామస్ గారు వాడు చెప్పిన మాట ఆ పిచ్చి మాటలు నమ్మి 2012 డిసెంబర్ 21న కాయపరిచారే మహానుభావుడు లోకాలను కలిగించిన మహాజ్ఞానాన్ని మాట్లాడిన ఆయన చెప్పిన మాటలు ప్రజల మధ్య ప్రతి ఇంట ప్రతి నోట బైబుల్ రూపంలో కనబడుతున్న అందులో ఉన్న వాటిని నమ్మని ఈ వ్యక్తి ఇలా నాయ బెటర్ సొసైటీ అండి వీళ్ళండి బెటర్ సొసైటీ కోసం పనిచేస్తున్నది వీళ్ళ అండి దొంగ సొసైటీ వీళ్ళు దొంగ మాటలు చెబుతున్నారు దొంగ సంగతులు ప్రజలకు చూపిస్తున్నారు వాళ్ళు కాదండి బెటర్ సొసైటీ యేసు ప్రభుని ఎందుకు చెప్పాలి ఇది విదేశీ మతం కదా చూసారండి ఎంత దౌర్భాగ్యపు గుణాలు ఏర్పడ్డాయో వీళ్ళలో ఎలాంటి గుణాలు ఏర్పడ్డాయో చూడండి ఎంత ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయారో వీళ్ళు వీళ్ళ జ్ఞానవంతులని మీరు అనుకుంటున్నారా వీళ్ళని వీళ్ళని జ్ఞానవంతులు అనుకుంటే మీరు విర్రోళ్ళు అయిపోతారు జాగ్రత్త
ఇంకేమన్నా ఇంకా చదువుతారా? ఇంకా చదువుతారా? 24వ అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో చివరిలో, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు, జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేచిపోతాయి. జనం మీదకి జనమా? మరి జనం మీదకి జనం కదా, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని లేచిపోతున్నారు రాయలసీమ వాళ్ళ మీదకి ఆంధ్ర వాళ్ళ మీదకి. జనము మీదకి జనము, రాజ్యం మీద రాజ్యము. ఎలాగే ఎన్ని ఏ దేశంలో లేదు చెప్పండి, జనాల ఘోష, ఈ ప్రాంతాల ఘోష, ఈ జిల్లాల ఘోష, ఈ కులాల ఘోష. జనము మీదకి జనం, రాజ్యం మీద రాజ్యం లేచును. రాజ్యము మీదకి రాజ్యము, పాకిస్తాన్ ఇండియా, అమెరికా కొరియా, అమెరికా ఇరాక్, ఏ దేశంలో లేవండి. ప్రతి దేశంలోనే గొడవలే. యేసు చెప్పాడండి, యేసు చెప్పాడండి, అక్కడక్కడ కరువులు అంతటా అన్నాడండి, భూమి అంత అంతటా అన్నాడా లేదే, అక్కడక్కడ. ఈరోజు ఆఫ్రికా దేశాన్ని చూస్తున్నారు కదా, అక్కడక్కడ కరువు, అక్కడక్కడ భూకంపాలు, అంతటా కాదు అక్కడక్కడ. ఎంత చక్కగా చెప్పాడండి ఆయన, అక్కడక్కడ. అవునండి, అక్కడక్కడే, అంతటా కావు ఇవి. ఇవన్నీ ప్రపంచానికి వేదనలకు ప్రారంభము నాయన అని చెప్పాడండి యేసుక్రీస్తు. చెప్పాడు కదండి, చెప్పినవి ఎందుకండి మీడియా వాడు చెప్పటం లేదండి? ఏమండి, ఇన్ని బైబిల్లో వ్రాయబడినవి అక్షరాలా నెరవేరుతుంటే, నెరవేరుతున్న వాటిని డోమస్ చెప్పాడు, నోస్టర్ డోమస్ చెప్పాడు అంటున్నాడు, ఐన్స్టీన్ చెప్పాడు అంటున్నాడు, న్యూటన్ చెప్పాడు అంటున్నాడు. సిగ్గు లేదండి వాళ్ళకి, సిగ్గు లేదండి వాళ్ళకి చెప్పడానికి. వాళ్ళు కాదండి చెప్పేది, 15వ శతాబ్దంలో పుట్టినటువంటి నోస్టర్ డామస్ గారు బైబుల్ను కాపీ కొట్టి ఇవన్నీ చెప్పాడండి. న్యూటన్ బైబుల్ కాపీ కొట్టి ఇవన్నీ చెప్పాడండి. న్యూటన్ నా కాపీ కొట్టినవండి ఇవన్నీ, ఐన్స్టీన్ కాపీ కొట్టాడండి బైబుల్ని, కాపీ కొట్టారండి బైబుల్ని. నా క్రీస్తును వదిలేశారండి, నా క్రీస్తును వదిలేశారండి. ఆ మహనీయుడు చెప్పిన మాటలను వదిలేశారండి వీళ్ళు. అన్యాయం, అందుకేనండి రంకె వేస్తున్నాను, అందుకేనండి పిలుస్తున్నాను, దమ్మున్న మగాడు, మీసమున్న మగాడు, రండి రా నా మీదకి. ఎవడండి, ఎవడు రాగలడు? అమెరికా నుంచి రాగలడా? యూరప్ స్పేస్ ఏజెన్సీ నుంచి రాగలడా? నాసా అంతరిక్ష శాస్త్ర పరిశోధన చాలా నుంచి రాగలడా? ఇండియా నుంచి రాగలడా? ఎకారిన నేల మీద నాతో పోటీ గలవాడు ఎవడైనా 2012 డిసెంబర్ 21 లోగా నన్ను ఓడించమనండి. నా యేసు మాటలు నమ్మరండి, నా యేసు చెప్పిన మాటలు నమ్మరండి వీళ్ళు. ఇది మత గ్రంథం అంటున్నారండి దీన్ని, దీన్ని మత పుస్తకం అంటున్నారండి. ఈ మీడియా సమసమాజాన్ని చేస్తుందా? ఈ మీడియా బెటర్ సొసైటీని స్థాపిస్తుందా? ఈ మీడియా ప్రజల కోసం ఉందని మీరు అనుకుంటున్నారా? వీళ్ళంతా ఎవరో తెలుసండి, ప్రజల మీద పడి శవాల మీద డబ్బులు ఏరుకునే వాళ్ళు వీళ్ళంతా. నేను ఈ మాటలు చెబుతానంటే 1,00,000 అడుగుతున్నారండి నాకు. ఈ మాటలు నేను చెబుతాను, నాకు ఇవ్వ అవకాశం అంటే 1,15,000 కట్టమంటున్నాడు టీవీ 5 వాడు నన్ను. 1,15,000 ఏంటి మాటలు చెప్పడానికి? ప్రపంచ ప్రజలను భయభ్రాంతులను చేసి కుటుంబాలకు కుటుంబములే ఆత్మహత్యలు చేసుకునే ఈ ప్రకటనలు ఎందుకు రా మీకు? ఎవడు చెప్పాడు రా ఇలాంటి తప్పుడు మాటలు మీరు ప్రకటనలు చొప్పిస్తున్నారు ప్రజలకి అని బాధపడేవాడు ఎవడైనా ఈ దేశంలో కానీ ఏ దేశంలోనైనా ఉన్నాడా అండి? నా తండ్రి పిల్లలుగా ప్రపంచ ప్రజలందరినీ కాపాడడానికి కే పాలుగాడు కాదు, శాంతి దూత, చెత్త దూత, ఆ శాంతి భూతవాడు. ప్రపంచ ప్రజలను కాపాడడానికి, ప్రపంచ జీవంతో ఆడుకోకూడదని చెప్పటానికి 2012 యుగాంతం కాదు, 21వ డిసెంబర్ ప్రపంచ నాశనం కాదని ఆసుపత్రికి రాగానే డాక్టర్ చిరునవ్వు మందహాసంతో నీకేంటమ్మా హ్యాపీగా నేను ఇంటికి పంపిస్తానన్న మాట చాలండి మంది ఇవ్వకముందే. వైద్యుడికున్న కనీస జ్ఞానం ఈ మీడియాకు లేదు, ఈ వ్యవస్థకు లేదు. ప్రజలను భయపెట్టి డబ్బు చేసుకుంటున్నారు అంతే వీళ్ళంతా. జ్యోతిష్యం వైపు మళ్ళిస్తున్నారు ప్రజలు, ప్రజల దృష్టిని. ఆకాశంలో నక్షత్రాలు చూసి ఏం చెప్తావు నువ్వు? అవి వెలిగివ్వడానికి నా సన్నాసి నీకు,
లైట్ని చూపించి నాకు జోసేసిని చెప్తావేటి? నిజంగా చెప్పించుకునే వాళ్ళకి బుద్ధి లేదండి. వీళ్ళకి బుద్ధి లేకపోబట్టాలి అంత లైన్లో నిలబడ్డారండి. ప్రియులారా, బైబిల్ చాలా గొప్పదర్రా, మత పుస్తకం కాదు. మీరు నమ్మండి, మత శాఖలు అనే గీతలు తుడిచేయండి, ఫెలోషిప్పులు అనే గీతలు తుడిచేయండి. భూమిని తలక్రిందులు చేయవారు అనుకోనండి మీరు. పీడి సుందర్రావు పడిన ఈ ప్రయాస వ్యర్థం చేయకండి. క్రీస్తు మరణించి తిరిగి లేచి 2000 సంవత్సరాలైంది. ఆయన జీవపగల మాటలు హోలీ బైబుల్ అనే ఒక మహాజీవ గ్రంథంలో ముద్రింపబడ్డాయి. ముద్రింపబడిన మాటలు సమాజానికి, బెటర్ సొసైటీకి వాస్తవమైన మాటలను చెప్పండి. మతంగా బోధించకండి. దీన్ని మతమని ఎందుకు ముద్ర వేశారో తెలుసా? డబ్బులు ఇచ్చి లారీలు పంపి మీటింగులు గ్రప్పించుకుంటున్నారు కనుక మతం అన్నారు అంటున్నారండి వాళ్ళు. మన వాళ్ళు చూస్తున్న తప్పండి ఇదంతా. డబ్బులు ఇచ్చి బాప్తీసాలు ఇస్తున్న వాళ్ళు చూశారు, వాళ్ళు చేస్తున్న తప్పండి ఇదంతా. బట్టలు ఇచ్చి పాల పిండిచ్చి గుడి గుడిసిచ్చి ఇవయ్యా నువ్వు దేవునిలోనికి తీసుకురావటానికి, ఇవయ్యా నువ్వు చేసేది, నువ్వెలా చేయటం వల్లనే ఇది ఒక మతం అంటుంది సమాజం. క్రైస్తవ మతం అంటున్నారు, మత మార్పిడులు అంటున్నారు. మీరు చేసే తప్పేనండి ఇదంతా. దయచేసి మీరు మార్చుకోండి. వాళ్ళు అంటున్నారంటే మీకోసం అంటున్నారు. యేసు నీ రోగాన్ని తీస్తాడని చెప్పకండి. యేసు నీకు పిల్లలు పుట్టిస్తాడని చెప్పకండి. యేసు నీ కష్టాలు తీరుస్తాడని చెప్పకండి. యేసు నీకు పరలోక రాజ్యం ఇస్తాడని చెప్పండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పానయ్యా. నాశనానికి పోతున్న ఈ సమాజాన్ని వెలిగించటానికి ఒకనాడు యేసు పలికిన మాటలలోని భవిష్యత్తును ఈ ప్రపంచానికి చెబుతున్నాను. 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదని నిలువబడ్డాను ప్రపంచం తరఫున. ప్రతి ఊర, ప్రతి చోట, ప్రతి ప్రాంతం, ప్రతి దేశంలో ఎలుగెత్తి కేకలు వేయబోచున్నాను. పరుగెడుతున్నారు తండ్రి జనాలు, పారిపోతున్నారు తండ్రి ఈ లోకపు జ్ఞానులు. అవును నాయన, ఎప్పటికైనా నీ కీర్తి ఈ శిఖరాలపై వెలిగించవలసిన బాధ్యత ప్రపంచ క్రైస్తవులపైనే ఆధారపడి ఉన్నదని ఈ అమాయక క్రైస్తవ ప్రజలు తెలుసుకునే భాగ్యం ఇవ్వండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోని సహవాసం సదాకాలం మనందరికీ తోడు.